నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని రాజకీయంగా ఎదగకుండా జాగ్రత్త పడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు యాసంగి సీజన్లో రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనుగోలు చేసేలా ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి పెంచుదామన్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి పువ్వాడ అజయ్ తో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు మధ్యాహ్నం మొదలైన సమావేశం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగింది పీయూష్ గోయల్ తో భేటీ సందర్భంగా జరిగిన పరిణామాలను మంత్రులు కు వివరించారు ఆ తర్వాత కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లతో పాటు దేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా మాట్లాడినట్టు సమాచారం ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును నిరసిస్తూ పార్టీ రూపొందించిన యాక్షన్ ప్లాన్ ను మంత్రులు మీడియాకు వివరిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి రాష్ట్రంలోనూ దేశంలోనూ బీజేపీ వాళ్ల కథ క్లోజ్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది ధాన్యం సేకరణ విషయంలో పీయూష్ గోయల్ మాట్లాడుతారు తీరు తెలంగాణను అవమానించేలా ఉందని పేర్కొన్నట్లు సమాచారం తెలంగాణ విషయంలో నోటికి వచ్చినట్టు మాట్లాడిన గోయల్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతామని ఆయన చెప్పినట్లు సమాచారం ఉగాది తర్వాత కేంద్రం విధానాలపై ప్రజలకు వివరంగా చెప్తామని తెలిపారు కేంద్రం తీరును ప్రజలకు వివరించేలా అనేక కార్యక్రమాలు చేపడతామని ఢిల్లీలోనూ నిరసన తెలిపేందుకు సిద్ధమని అన్నారు మొత్తానికి బిజెపి టీఆర్ఎస్ పార్టీ పోరుబాట పడుతుంది దీంతో బీజేపీకి ఇక తెలంగాణ రాష్ట్రంలో చుక్కలు కనిపించడం ఖాయంగానే కనిపిస్తుంది సీఎం కేసీఆర్ దెబ్బకు బీజేపీ పార్టీ ఏ మేరకు తట్టుకుని నిలబడుతుందో చూడాలి